పాలిటీ అండ్ గవర్నెన్స్ ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చాలా కీలకమైనటువంటి సబ్జెక్టు అటు గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూ కానీ లేకపోతే గ్రూప్ త్రీ కానీ ఆర్ లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి సివిల్ సర్వీసెస్లో కానీ ఆర్ఆర్బి ఎగ్జామ్ లేకపోతే స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ ఎగ్జామ్ ఏ ఎగ్జామ్లో అయినా సరే కంపల్సరీగా ఉండేటటువంటి సబ్జెక్టు ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్ సో ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్ తెలుగు అభ్యర్థుల కోసం ప్రత్యేకంగా ఒక కొత్త పుస్తకాన్ని తీసుకొస్తున్నాం ఈ పుస్తకంలో మీకు కలర్ఫుల్గా అనేక రకాల బొమ్మలతోటి తర్వాత ఆర్టికల్ వైజ్గా టాపిక్ వైజ్గా చాప్టర్ వైజ్గా యూనిట్ వైజ్గా చాలా స్పష్టమైనటువంటి అంశాలతోటి ఒక క్లాస్ రూమ్లో నోట్స్ చదివితే ఎంత కన్వీనియంట్గా ఉంటుందో ఆ రకంగా రూపొందించడం జరిగింది సో ఈ ఇండియన్ పాలిటీలో ప్రధానంగా మనం ఫోకస్ చేయాల్సినటువంటి అంశాలు ఏంటి ఏ ఎగ్జామ్లో దీనికి ఎంత ప్రాధాన్యత ఉంటుంది ఎలా చదవాలి అలాగే చాలామంది అభ్యర్థులు అడిగేటటువంటి క్వశ్చను పాలిటీలో ఆర్టికల్స్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి సో ఇటువంటి అంశాలన్నీ అడుగుతుంటారు సో ఈ అంశాలన్నింటి నేపథ్యంలో ఈ వీడియో తయారు చేస్తున్నాం అసలు పాలిటీ గవర్నెన్స్ ఎందుకు చదవాలి ఫస్ట్ ఎందుకంటే ఒక ప్రభుత్వోద్యోగం చేస్తున్నప్పుడు ఒక సివిల్ సర్వెంట్గా నువ్వు అధికారంలోకి వెళుతున్నప్పుడు పరిపాలన రాజ్యాంగం ప్రకారం జరగాలి చట్టాల ప్రకారం జరగాలి మన ఇష్టాయిష్టాల ప్రకారం జరగకూడదు సో కాబట్టి సివిల్ సర్వీస్లో ప్రవేశించేటటువంటి అభ్యర్థి ఒక గ్రూప్ వన్ సర్వీస్లో కానీ గ్రూప్ టూలో కానీ ప్రవేశించేటటువంటి అభ్యర్థి పరిపాలనకు సంబంధించినటువంటి ఆదర్శాలను లక్ష్యాలను తెలుసుకోవాలి సో ఆదర్శాలని లక్ష్యాలని తెలుసుకోవడం కోసం కాన్స్టిట్యూషన్ కావాలి ఆ పరిపాలన ఎలా చేయాలి అని తెలుసుకోవడం కోసం చట్టాలు విధానాల గురించి తెలియాలి కాబట్టి ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్ అనేది ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లోనూ ఉంటుంది దీనికి వెయిటేజ్ కూడా ఒక్కొక్క ఎగ్జామ్ని బట్టి ఒక్కొక్క రకంగా ఉండొచ్చు ఉదాహరణకి గ్రూప్ వన్ స్థాయిలో అనుకోండి గ్రూప్ వన్ స్థాయిలో ఏపీలో సపోజ్ దీనికి ఒక నూట యాభై మార్కుల వరకు ఫుల్ లెంగ్త్ పేపర్ ఉంది తెలంగాణ గ్రూప్ వన్లో హండ్రెడ్ మార్క్స్ వరకు ఉంది పాలిటీ అండ్ గవర్నెన్స్ కలిపి అలాగే గ్రూప్ టూ తీసుకుంటే తెలంగాణగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకారం ఆల్మోస్ట్ యాభై మార్కులు పాలిటీ గవర్నెన్స్కి ఉంటాయి అండ్ అదేవిధంగా గ్రూప్ వన్లో ఆంధ్రప్రదేశ్ గ్రూప్ టూలో సుమారుగా సిక్స్టీ మార్క్స్ వరకు గ్రూప్ ఈ పాలిటీకి కవర్ అవుతాయి అండ్ ఈ పాలిటీకి సంబంధించినటువంటి అంశాలు ప్రిలిమ్స్లోనూ ఉన్నాయి అలాగే మెయిన్స్లోనూ ఉంటుంది అండ్ అదేవిధంగా సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ చూస్తే ప్రిలిమ్స్లో మీకు ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ క్వశ్చన్స్ ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్కి సంబంధించినవి ఉంటాయి ఫిఫ్టీన్ క్వశ్చన్స్ అంటే థర్టీ మార్క్స్ అండ్ మెయిన్స్లోకి వచ్చేటప్పటికి పాలిటీ అండ్ గవర్నెన్స్ మీద సుమారుగా రెండు వందల మార్కుల పేపర్ అవుతాయి ఒక ఫిఫ్టీ మార్క్స్ దాంట్లోనే ఇంటర్నేషనల్ రిలేషన్ ఉంటుంది బట్ ఈ పాలిటీ అండ్ గవర్నెన్స్ యొక్క సిగ్నిఫికెన్స్ అనేది కేవలం పాలిటీకి మాత్రమే కాకుండా పాలిటీ గవర్నెన్స్ చదవడం వల్ల ఎథిక్స్లో సుమారుగా నూట ఇరవై ఐదు మార్కుల పేపర్ని ఆన్సర్ చేయొచ్చు అంటే సివిల్స్లో ఉండేటటువంటి ఎథిక్స్ పేపర్లు అండ్ అంతేకాకుండా ఈ పాలిటీ అండ్ గవర్నెన్స్ చదివినప్పుడు ఆప్షనల్స్ ఆప్షనల్స్లో పొలిటికల్ సైన్స్లో వన్ థర్డ్ పార్ట్ అంటే సుమారుగా ఒక వన్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ తర్వాత పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో రెండు వందల యాభై మార్కులు కలుస్తాయి అంటే పబ్లిక్ ఎడ్యుకేషన్లో సెకండ్ పేపర్లో పాలిటీక్ రిలేటెడ్గా ఉండేటటువంటి అంశాల మీద ఫుల్ లెంగ్త్ పేపర్ పేపర్ టూ ఉంది రెండు వందల యాభై మార్కులకి సో కాబట్టి నువ్వు ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసేటప్పుడు పాలిటీ అండ్ గవర్నెన్స్ని తరవుగా చదివితే మిగతా సబ్జెక్టుల మీద కూడా అవగాహన పెరుగుతుంది సో ఇది ఒక డైమెన్షన్ అండ్ దీని తర్వాత ఏ సీక్వెన్స్లో పాలిటీని చదవాలి పాలిటీ మొత్తాన్ని ఒక నాలుగు వర్గాలుగా డివైడ్ చేసుకుని చదవాలి నాలుగు వర్గాలుగా అంటే ఫండమెంటల్గా మనం బేసిక్స్ చదవాలి పాలిటీ బేసిక్స్ పాలిటీ బేసిక్స్లో చదవాల్సినటువంటి అంశాలు ఏంటి ఇవల్యూషన్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటే భారత రాజ్యాంగ పరిణామక్రమం సో ఈ భారత రాజ్యాంగం ఆవిర్భవించినటువంటి విధానం ఆ ప్రక్రియ దానికి సంబంధించినటువంటి రకరకాల చట్టాలు రెండు బేసిక్స్లో భాగంగా రెండో అంశం ప్రియాంబుల్ చదవాలి అంటే రాజ్యాంగ పీఠిక మూడోది భారత రాజ్యాంగ విశిష్ట లక్షణాలు అండ్ ఈ భారత రాజ్యాంగ విశిష్ట లక్షణాలతో పాటు భారత రాజ్యాంగ మౌలిక స్వరూపం అంటే దీన్ని మనం బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటాం ఇవన్నీ ఒక సెగ్మెంట్గా చదవాలి అంతేకాకుండా ప్రాథమిక హక్కులు ఆదేశిక సూత్రాలు ప్రాథమిక విధులు సో ఇవన్నీ కలిపి చదివితే ఇది ఒక బేసిక్స్ అవుతుంది ఇక రెండో డైమెన్షన్ ఏంటి అంటే గవర్నమెంట్ ఈ గవర్నమెంట్లో భాగంగా యూనియన్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంటు లోకల్ గవర్నమెంట్ ఈ మూడింటి మీద కలుపుకొని చదవాలి యూనియన్ గవర్నమెంట్ చదివేటప్పుడు పాటే కోఆర్డినేటెడ్గా ఇంటిగ్రేటెడ్గా స్టేట్ గవర్నమెంట్ గురించి చదవాలి అంటే యూనియన్ గవర్నమెంట్లో రాష్ట్రపతి చదివినప్పుడే రాష్ట్ర స్టేట్ గవర్నమెంట్లో గవర్నర్ గురించి ప్రధానమంత్రిని చదివినప్పుడు ముఖ్యమంత్రిని గురించి అర్థం చేసుకోవాలి సో పార్లమెంట్ గురించి చదివేటప్పుడు అసెంబ్లీ గురించి తెలుసుకోవాలి అలా చదివినప్పుడు మనకి టైం సేవ్ అవుతుంది అండ్ అలాగే మనకి గుర్తు పెట్టుకోవడం కూడా ఈజీ అవుతుంది తర్వాత ఈ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ అయిపోయాక లోకల్ గవర్నమెంట్ గురించి చదవాలి లోకల్ గవర్నమెంట్తో పాటే అంటే పంచాయతీలు మున్సిపాలిటీలు పంచాయతీలు మున్సిపాలిటీలతో పాటే రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ గురించి కొంత అవగాహన తెచ్చుకోవాలి అండ్ ఇంతేకాకుండా కాకుండా మూడో డైమెన్షన్ ఏంటి అంటే ఫస్ట్ డైమెన్షన్లో బేసిక్స్ సెకండ్ డైమెన్షన్లో గవర్నమెంట్ గురించి చదవాము మూడో డైమెన్షన్లో ఫెడరలిజం గురించి చదవాలి ఫెడరలిజం అంటే ఏంటి ఫెడరలిజం అంటే సమాఖ్య వ్యవస్థ సో ఈ సమాఖ్య వ్యవస్థలో భాగంగా చదవాల్సినటువంటి అంశాలేంటి కేంద్ర రాష్ట్ర సంబంధాలు అసలు ఫస్ట్ సమాఖ్య అంటే ఏంటి దాంట్లో ఉన్నటువంటి లక్షణాలు ఏంటి అర్ధ సమాఖ్య అంటే ఏంటి సహకార సమాఖ్య అంటే ఏంటి ఇటువంటి కాన్సెప్ట్స్ గురించి తెలుసుకోవాలి కాన్సెప్ట్స్ గురించి తెలుసుకునేటప్పుడు ఈ మధ్య కాలంలో ఫెడరలిజంలో వస్తున్నటువంటి కొన్ని కొన్ని న్యూ డైమెన్షన్స్ చూసుకోవాలి న్యూ డైమెన్షన్స్ అంటే ఇప్పుడు గతంలో ఒక పంజాబ్ ముఖ్యమంత్రి భారత సమాఖ్య వ్యవస్థ ఒక కన్ఫరెంటేషనల్ ఫెడే ఫెడరేషన్గా మారింది అని అనగడం జరిగింది సో ఈ కన్ఫరెంటేషనల్ ఫెడరలిజం అంటే ఏంటి నీతి ఆయోగ్కి ఫెడరలిజంకి ఉన్నటువంటి సంబంధం ఏంటి కోఆపరేటివ్ ఫెడరలిజం అంటే ఏంటి అలాగే నీతి ఆయోగ్ ఈ మధ్య కాలంలో తీసుకొచ్చినటువంటి మరో దృక్పథం పోటీ సమాఖ్య కాంపిటేటివ్ ఫెడరలిజం ఆ కాంపిటేటివ్ ఫెడరలిజం అంటే ఏంటి ఇలాంటి కాన్సెప్ట్స్ గురించి తెలుసుకోవాలి అండ్ తర్వాత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన సంబంధాలు శాసన సంబంధాలు పాలన సంబంధాలు ఆర్థిక సంబంధాలు అంతేకాకుండా ఈ కేంద్ర రాష్ట్ర సంబంధాల్లో వివాదాస్పదమైన అంశాలేంటి వాటికి పరిష్కారాలు ఏంటి ఆ పరిష్కారాల్లో భాగంగా సర్కారీయ కమిటీ సూచనలు అలాగే కేంద్ర రాష్ట్ర సంబంధాల మీద నియమించినటువంటి రెండవ కమిషన్ పూంఛీ కమిషన్ పూంఛీ కమిషన్ చేసినటువంటి సూచనలు సో ఈ ఆస్పెక్ట్స్ అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఈ సెంటర్ స్టేట్ రిలేషన్స్ చూడాలి అంతేకాకుండా ఈ కేంద్ర సంబంధాలని చదివేటప్పుడు కన్ఫరెంటేషన్స్లో భాగంగా కేంద్రం ఈ మధ్య కాలంలో రాష్ట్రాల మీద ఆధిపత్యం వహిస్తుంది ఈ ఆధిపత్యానికి కారణమైనటువంటి అంశాలు అంటే ఉదాహరణకి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ఇన్ఫర్మేషన్ కమిషన్కి సంబంధించినటువంటి అధికారాలని చేపట్టింది అలాగే నేషనల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ చట్టంలో మార్పులు తీసుకొచ్చారు అలాగే డ్యామ్ సేఫ్టీ బిల్లులో కొన్ని మార్పులు తీసుకొచ్చారు సో ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకి సంబంధించినటువంటి అధికారాల విషయంలో చేస్తున్నటువంటి ఆధిపత్యం ఏంటి అండ్ రాష్ట్రాలకి ఇవ్వాల్సినటువంటి వనరులని కేంద్రం ఇవ్వడం లేదు అవి ఇవ్వకపోవడానికి కారణాలేంటి ఏ వనరులు కేంద్రం నుంచి రాష్ట్రాలకి రావాలి ఇవన్నీ కాకుండా కేంద్ర ప్రభుత్వం ఈ మధ్యనే సివిల్ సర్వీస్ కాండక్ట్ రూల్స్ని కొన్ని మార్పు చేయాలనేటటువంటి ప్రతిపాదన చేశారు సో ఈ సివిల్ సర్వీస్ క్యాడర్ రూల్స్లో మార్పులు తీసుకొస్తే రాష్ట్రాలు తమ ఏఎస్ఐపిఎస్ అధికారుల్ని కేంద్ర అడగ్గానే కేంద్రానికి పంపించాల్సినటువంటి అవసరం ఉంటుంది సో దానికి సంబంధించినటువంటి ఆధిపత్యం ఏ విధంగా కేంద్రానికి రాష్ట్రాలపై నడుస్తుంది ఇటువంటి ఆస్పెక్ట్స్ అన్నీ ఈ ఫెడరలిజంలో భాగంగా చదువుతాం అయిపోయాక అంటే బేసిక్స్ గవర్నమెంట్ తర్వాత ఫెడరలిజం అయిపోయాక నాలుగో డైమెన్షన్ ఏంటి అంటే ఒక జుడిషియల్ సిస్టమ్ అంటే న్యాయ వ్యవస్థ ఈ జ్యుడిషియల్ సిస్టంలో భాగంగా సుప్రీంకోర్టు హైకోర్టులు జిల్లా కోర్టులు స్థానిక కోర్టులు ఈ మొత్తం జుడిషియల్ హైరార్కీ గురించి స్ట్రక్చరల్గా తెలుసుకోవాలి అంటే న్యాయ వ్యవస్థకు సంబంధించిన క్రమానుగత శ్రేణి సుప్రీంకోర్టు నుంచి ఒక మున్సిఫ్ కోర్టు వరకు ఉన్నటువంటి సీక్వెన్స్ తర్వాత ఈ జనరల్ ఆస్పెక్ట్స్ అయిపోయిన తర్వాత జుడిషియరీలో ఈ మధ్యకాలంలో వస్తున్నటువంటి కొన్ని డైనమిక్స్ అంటే జుడిషియల్ యాక్టివిజం జుడిషియల్ ఓవర్ యాక్టివిజం ఈ రెండు కాన్సెప్ట్స్ తెలుసుకోవాలి అంటే న్యాయశాఖ క్రియాశీలత న్యాయశాఖ అతిక్రియాశీలత అనేటటువంటి అంశాలు సో వీటి గురించి చదువుతూనే అసలు జుడిషియల్ అకౌంటబిలిటీ అనే మరో కాన్సెప్ట్ ఉంది న్యాయ వ్యవస్థ జవాబుదారి న్యాయ వ్యవస్థ మిగతా ప్రభుత్వ వ్యవస్థలన్నింటినీ కూడా జవాబుదారీ వహింపజేస్తుంది కానీ జుడిషియరీ ఎవరికి జవాబుదారీ ప్రస్తుత వ్యవస్థలో అటువంటి జవాబుదారీ యంత్రాంగం లేదు కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఈ మధ్యనే ఒక జ్యుడిషియల్ అకౌంటబిలిటీ అనేటటువంటి ఒక బిల్లును ప్రపేస్ ప్రపోజ్ చేశారు అంటే న్యాయశాఖ జవాబుదారి అది సో జ్యుడిషియల్ అకౌంటబిలిటీ బిల్లు అంటే ఏంటి ఆ జ్యుడిషియల్ స్టాండర్డ్స్ ఎలా ఉండాలి అకౌంటబిలిటీ స్టాండర్డ్స్ ఎలా ఉండాలి అనే అంశాలను తెలుసుకోవాల్సి ఉంటుంది అండ్ ఈ మధ్యకాలంలో మీరు ఇండియన్ పాలిటీ పేపర్ గ్రూప్ వన్ అయినా గ్రూప్ టూ అయినా అబ్జర్వ్ చేస్తే కనుక ఈ గ్రూప్ వన్ గ్రూప్ టూ పేపర్లలో ఇండియన్ పాలిటీలో వచ్చేటటువంటి క్వశ్చన్స్ ఒక జుడిషియల్ పర్స్పెక్టివ్లో కనపడుతూ ఉన్నాయి అంటే ఇప్పుడు సపోజ్ ఒక మనకి టూ థౌజండ్ ఎయిటీన్కి సంబంధించిన తెలంగాణ గ్రూప్ టూ ఎగ్జామ్ జరిగింది ఆ తెలంగాణ గ్రూప్ టూ ఎగ్జామ్లో ఇచ్చినటువంటి క్వశ్చన్లో సుమారుగా థర్టీ పర్సెంట్ క్వశ్చన్స్ ఈ జుడిషియల్ ఓరియంటేషన్లో జూర్ స్పిరిడెన్షియల్ ఓరియంటేషన్లో ఉన్నాయి జూరూస్ ప్రిడెన్షియల్ ఒరియంటేషన్ అంటే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుల నేపథ్యంలో క్వశ్చన్స్ ఇవ్వబడ్డాయి సో సుప్రీంకోర్టు హైకోర్టులు ఇచ్చేటటువంటి తీర్పులను ఆధారంగా చేసుకుని క్వశ్చన్స్ ఇచ్చారు అంటే ఇది ఈవెన్ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించిన గ్రూప్ టూ ఎగ్జామ్లో కానీ ఆర్ గ్రూప్ వన్ ఎగ్జామ్లో కానీ ఈ జూరుస్ ప్రిడెన్షియల్ అప్రోచ్ అనేది కనపడుతుంది కాబట్టి ఈ ఈ నేపథ్యంలో మనం ఏమర్థం చేసుకోవచ్చు అంటే ఈ పేపర్ని పాలిటీ గవర్నెన్స్ పేపర్ని మామూలు యూనివర్సిటీ ప్రొఫెసర్లు కాకుండా నల్సార్ యూనివర్సిటీ ప్రొఫెసర్లు అంటే నేషనల్ లా యూనివర్సిటీ ప్రొఫెసర్లు తయారు చేసినట్టుగా అనిపిస్తుంది కనుక ఆ నేపథ్యంలో ఖచ్చితంగా రాబోయే పరీక్షలు కూడా అదే ఓరియంటేషన్లో ఉంటాయి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఈ మధ్య కాలంలో ఇస్తున్నటువంటి తీర్పులు ఆ తీర్పులకు సంబంధించినటువంటి ఆర్టికల్స్ రాజ్యాంగ సంబంధమైనటువంటి ఆర్టికల్స్ ఈ అంశాలన్నింటినీ చదవాల్సినటువంటి అవసరం ఉంటుంది అంటే ఉదాహరణకి ఈ సుప్రీంకోర్టు క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ అనే అంశం మీద కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా ఈ ఎమ్మెల్యేలు ఎంపీల మీద ఉన్నటువంటి క్రిమినల్ కేసులు పరిష్కరించడానికి స్పెషల్ కోర్టులు ఏర్పాటు చేయమని చెప్పారు సో ఈ స్పెషల్ కోర్టులు ఏర్పాటు చేయమని చెప్పిన కేసు ఏమిటి అని చెప్పి ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్గా ఇవ్వచ్చు ఉదాహరణకి అశ్విని కుమార్ అశ్విని కుమార్ కేసు అనేటటువంటి కేసులో ఈ ఈ జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది అంటే మనం సాంప్రదాయంగా కేశవానంద భారతి కేసు మినర్వా మిల్స్ కేసు ఇటువంటి కేసులు చూస్తూ ఉంటాం బట్ ఈ కేసుల మీద అడిగేటటువంటి క్వశ్చన్స్ ప్రాధాన్యత తగ్గిపోయింది ఈ మధ్య కాలంలో సుప్రీంకోర్టు ఇస్తున్నటువంటి కొన్ని విప్లవాత్మకమైనటువంటి కేసుల నేపథ్యంలో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్లో నిరంతరం పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆ ఓరియంటేషన్లో ఈ జ్యుడిషియరీకి సంబంధించినటువంటి అంశాలను చదవాలి అదేవిధంగా ఫండమెంటల్ రైట్స్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అనే కాన్సెప్ట్లు చదివేటప్పుడు కూడా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులను దృష్టిలో పెట్టుకోవాలి ఇది ఒక నాలుగో డైమెన్షన్ అంటే ఫస్ట్ డైమెన్షన్ బేసిక్స్ సెకండ్ డైమెన్షన్ గవర్నమెంట్ థర్డ్ డైమెన్షన్ ఫెడరలిజం అంటే సమాఖ్య వ్యవస్థ అండ్ ఫోర్త్ డైమెన్షన్ జ్యుడిషియరీ ఇక ఫిఫ్త్ డైమెన్షన్ ఏంటి అంటే ఒక వెల్ఫేర్ అడ్మినిస్ట్రేషన్ ఇది గ్రూప్ వన్ ఎగ్జామ్లో కానీ గ్రూప్ టూ ఎగ్జామ్లో కానీ వెల్ఫేర్ అనే దానికి అత్యంత ప్రాధాన్యత ఉంది సంక్షేమ యంత్రాంగం ఇప్పుడు ఈవెన్ సివిల్స్ సిలబస్లో కూడా మీకు పన్నెండో చాప్టర్లో ఈ వెల్ఫేర్ మెకానిజం మీద క్వశ్చన్స్ ఉంటాయి సిలబస్లో ఇవ్వబడింది వెల్ఫేర్ మెకానిజం అనే సబ్జెక్ట్ మీద ఈ వెల్ఫేర్ మెకానిజంలో భాగంగా కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీ విమెన్ అండ్ చిల్డ్రన్ ఈ వర్గాల కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏంటి అలాగే ఈ వర్గాల కోసం ఉన్నటువంటి జాతీయ కమిషన్లు ఏంటి వీటిని గురించి చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది జాతీయ కమిషన్లు అంటే నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ కాస్ట్ నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ ట్రైబ్స్ నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ అండ్ నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ అలాగే నేషనల్ కమిషన్ ఫర్ ది ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ ఈ ఆరు కమిషన్ల గురించి తెలుసుకోవాలి అలాగే సంక్షేమ చట్టాలు ఉంటాయి కొన్ని సంక్షేమ చట్టాలు అంటే ఉదాహరణకి సివిల్ రైట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ ఈ చట్టం ద్వారా మనకి ఈ అంటరాని తను నిషేధించబడింది అదేవిధంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ ప్రొహిబిషన్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ నైన్ దీన్ని టూ థౌజండ్ సిక్స్టీన్లో సవరించారు ఆ అదే అదేవిధంగా మళ్ళీ టూ థౌజండ్ ఎయిటీన్లో సవరించారు సవరణల తర్వాత వచ్చినటువంటి మార్పులు ఏంటి సో ఇటువంటి సంక్షేమ చట్టాలని గురించి తెలుసుకోవాలి అలాగే మహిళల కోసం ఉన్నటువంటి చట్టాలు ఈ మహిళల కోసం ఉన్నటువంటి చట్టాలు ఇంక్లూడింగ్ డొమెస్టిక్ వైలెన్స్ ప్రొహిబిషన్ యాక్ట్ ఒకటి కానీ లేకపోతే ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హరాస్మెంట్ ఆఫ్ ఉమెన్ ఎట్ ద వర్క్ ప్లేసెస్ యాక్ట్ టూ థౌజండ్ సెవెన్ కానీ అంటే ఈ పని ప్రదేశాలలో మహిళలపై లైంగిక వేధింపుల నిరోధక చట్టం సో ఇటువంటి చట్టాలకు సంబంధించినటువంటి అంశాలు ఈ సంక్షేమ యంత్రాంగంలో భాగంగా చదవాల్సినటువంటి అవసరం ఉంది ఇవన్నీ కాకుండా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విమెన్ అండ్ చిల్డ్రన్ ఈ ఆరు వర్గాల వెల్ఫేర్ కోసం రాజ్యాంగ నిబంధనలు ఉన్నాయి సో ఓవరాల్గా సంక్షేమ యంత్రాంగానికి సంబంధించినటువంటి విశ్లేషణ ఎలా ఉండాలి అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విమెన్ ఈ వర్గాలకు సంబంధించి అంతే పాటు బాలబాలికలకు సంబంధించినటువంటి రాజ్యాంగ నిబంధనలు ఏంటి తర్వాత జాతీయ కమిషన్లు ఎలా ఉన్నాయి అండ్ తర్వాత చట్టాలే ఉన్నాయి ఈ వర్గాలకు సంబంధించిన చట్టాలే ఉన్నాయి ఈ మూడు అంశాల నేపథ్యంలో వీటిని చదవాల్సి ఉంటుంది సో ఇది ఫిఫ్త్ డైమెన్షన్ ఇక సిక్స్త్ డైమెన్షన్లో కొన్ని మిస్సేలేనియస్ ఆస్పెక్ట్స్ మిస్సేలేనియస్ ఆస్పెక్ట్స్ అంటే ఈ మొదటి ఐదు అంశాలలో కవర్ కానీ అంశాలు ఏవైనా ఉంటే మిస్సేనియస్గా చదువుకోవాలి ఉదాహరణకి యూనియన్ ఎండిట్స్ టెరిటరీ అంటే పార్ట్ వన్లో వచ్చేటటువంటి కేంద్ర ప్రభుత్వము కేంద్రము మరియు దాని భూభాగం అంటే రాష్ట్రాలు తర్వాత కేంద్రపాలిత ప్రాంతాలు వాటి క్యాపిటల్స్ అండ్ రాష్ట్రాలను ఏర్పాటు చేయడానికి అనుసరించే ప్రత్యేక ప్రొ ప్రొసీజర్ ఆర్టికల్ త్రీ అండ్ ఫోర్లో ఎలా ఉంది ఇటువంటివి యూనియన్ ఎండిట్స్ టెరిటరీలో భాగంగా వస్తాయి రెండవది సిటిజన్షిప్ ఆస్పెక్ట్స్ అంటే పౌరసత్వానికి సంబంధించిన అంశాలు రాజ్యాంగంలో పౌరసత్వం గురించి ఏముంది అలాగే పౌరసత్వ చట్టం నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్లో చేసినటువంటి ఈ సిటిజన్షిప్ యాక్ట్ దాన్ని టూ థౌజండ్ నైన్టీన్లో అమెండ్మెంట్ చేశారు ఆ అమెండ్మెంట్లో ఉన్నటువంటి అంశాలు ఏంటి అంటే బంగ్లాదేశ్ ఆఫ్ఘనిస్తాను పాకిస్తాన్ ఈ మూడు దేశాల్లోనూ రిలీజియస్ పర్సిక్యూషన్కి గురైనటువంటి వ్యక్తులు అంటే రిలీజియస్ పర్సిక్యూషన్కి గురైనటువంటి వాళ్ళంటే ఎవరైతే మతహింసకి గురయ్యారో ఆ వ్యక్తులు కనుక భారతదేశానికి తరలి వస్తే వాళ్ళకి భారతీయ పౌరసత్వం ఇవ్వబడుతుందని చెప్పారు సో ఈ దీనికి సంబంధించిన టెక్నికల్ డీటెయిల్స్ ఏంటి అంటే భారతదేశానికి ఎప్పటి లోపల వస్తే ఈ పౌరసత్వం ఇస్తారు ఎవరు వస్తే ఈ పౌరసత్వం ఇస్తారు అంటే ముస్లింలు కనుక భారతదేశానికి వస్తే మరి పౌరసత్వం ఇస్తారా ఇవ్వరా ఇటువంటి అంశాలన్నింటితో కూడుకున్నటువంటి ఆస్పెక్ట్స్ తోటి ఈ సిటిజన్షిప్ గురించి చదవాలి సో సిటిజన్షిప్ గురించి మాత్రమే కాకుండా లాంగ్వేజ్ అధికారిక భాష అధికార భాషా సంబంధమైనటువంటి అంశాలు సో ఈ మొదటి ఐదు అంశాలలో చదవని అంశాలన్నిటినీ అంటే ఇంక్లూడింగ్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ అండ్ ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ బాడీస్ రాజ్యాంగ వ్యవస్థలు రాజ్యాంగేతర వ్యవస్థలు సో రాజ్యాంగ వ్యవస్థలో కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ యూపీఎస్సి తర్వాత ఎలక్షన్ కమిషన్ ఇటువంటి అంశాలు తర్వాత ఎన్నికల వ్యవస్థ దేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలేంటి జాతీయ పార్టీలేవి ప్రాంతీయ పార్టీలేంటి ఒక జాతీయ పార్టీని ఏర్పాటు చేయాలంటే అనుసరించే పద్ధతి ఏంటి ప్రాంతీయ పార్టీ ఏర్పాటు చేయడానికి అనుసరించే పద్ధతి ఏంటి ఎన్నికల ముందు పార్టీగా గుర్తింపు వస్తుందా ఎన్నికలు అయిపోయిన తర్వాత పార్టీగా గుర్తింపు వస్తుందా పార్టీ రిజిస్ట్రేషన్ చేయాలంటే ఏం చేయాలి ఇలాంటి అంశాలన్నిటితోటి ఈ మిస్టేనియస్ చదువుకోవాలి సో మళ్ళీ ఫస్ట్ బేసిక్స్ చదవాలి బేసిక్స్లో భాగంగా రాజ్యాంగ చరిత్ర అలాగే పీఠిక రాజ్యాంగ లక్షణాలు తర్వాత ప్రాథమిక హక్కులు ఆదేశిక సూత్రాలు ప్రాథమిక విధులు రెండు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము స్థానిక ప్రభుత్వాలు దాంతోపాటే గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలు పట్టణాభివృద్ధి కార్యక్రమాలు మూడు ఫెడరలిజం అంటే సమాఖ్య వ్యవస్థ దాంట్లో భాగంగా సమాఖ్యకి సంబంధించినటువంటి భావనలు సమాఖ్య సహకార సమాఖ్య పోటీ సమాఖ్య లేకపోతే ఘర్షణత్మ ఘర్షణాత్మక సమఖ్య ఇలాంటి భావనలు ఉన్నాయి ఆ భావనలు చదవాలి కేంద్ర రాష్ట్ర సంబంధాలు చదవాలి అంతరాష్ట్ర సంబంధాలు చదవాలి అంటే కేంద్ర రాష్ట్ర సంబంధాల్లో భాగంగా శాసన సంబంధాలు పాలనా సంబంధాలు ఆర్థిక సంబంధాలు అంతరాష్ట్ర సంబంధాలు అంటే ఒక రాష్ట్రానికి మరో రాష్ట్రానికి మధ్య ఉండే సంబంధాలు అండ్ దాంతోపాటు ఈ కేంద్ర రాష్ట్ర సంబంధాల్లో ఉన్నటువంటి వివాదాస్పద అంశాలు వాటిని పరిష్కరించడానికి చేసిన సూచనలు అది సర్కారీ కమిషన్ సూచనలు కావచ్చు పూంఛి కమిషన్ సూచనలు కావచ్చు ఈ ఫెడరలిజంకి సంబంధించినటువంటి అంశాలన్నీ ఒక డైమెన్షన్ ఆ తర్వాత జుడిషియరీ న్యాయ వ్యవస్థ గురించి చదవాలి సో న్యాయ వ్యవస్థలో భాగంగా సుప్రీంకోర్టు హైకోర్టు అలాగే జిల్లా కోర్టులు వాటి అధికారాలు జుడిషియల్ యాక్టివిజం జుడిషియల్ ఓవర్ యాక్టివిజం ఇటువంటి అంశాలన్నీ వస్తాయి అండ్ ఇవన్నీ కాకుండా కొన్ని మిస్సెలినియస్ ఏరియస్ అంటే యూనియన్ ఐటెట్ సెరిటరీ భారత భూభాగం తర్వాత పౌరసత్వము అధికారిక భాష ఇటువంటి ఆస్పెక్ట్స్ దాంతోపాటు రాజ్యాంగ సంస్థలు రాజ్యాంగేతర సంస్థలు అండ్ అంతేకాకుండా కొన్ని గవర్నెన్స్కి సంబంధించినటువంటి అంశాలు గవర్నెన్స్కి సంబంధించిన అంశాల్లో సమాచార హక్కు గురించి తెలుసుకోవాలి సిటిజన్ చార్టర్ గురించి తెలుసుకోవాలి అలాగే ఈ గవర్నెన్స్ గురించి తెలుసుకోవాలి దాని అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ తెలుసుకోవాలి అండ్ ఇటువంటి డైమెన్షన్ అన్నిటితో కూడి ఈ గ్రూప్ టూ మీద లేకపోతే గ్రూప్ వన్ ప్రిలిమ్స్కి ఉపయోగపడే విధంగా ఒక సమగ్రమైనటువంటి ఈ పుస్తకాన్ని తయారు చేయడం జరిగింది ఇది కనుక మీరు చదివితే ఇంకా మీరు క్లాసుకి కూడా రావాల్సినటువంటి అవసరం ఉండదు దీన్ని తరువుగా చదవగలిగితే అంటే ఎటువంటి కోచింగ్ తీసుకోవాల్సినటువంటి అవసరం లేకుండానే ఈ బుక్ ఒకటి కూడా ఈ బుక్ మాత్రమే చదివితే చాలు అంటే గ్రూప్ టూ ఓరియంటేషన్లో ప్రిలిమినరీ ఓరియంటేషన్లో ఒక అభ్యర్థి ఒక విషయాన్ని క్లాసుకి అటెండ్ అయ్యి నోట్స్ రాసుకోవడం జరుగుతుంటుంది జనరల్గా ఆ నోట్స్ చాలా స్పష్టంగా రాసుకుంటుంటాడు ఎంత స్పష్టంగా రాసుకుంటారు అంటే టీచర్ చెప్పినటువంటి అంశాలు నోట్స్లో రాసుకున్నప్పుడు ఆ నోట్స్ చదువుతుండగా మన మైండ్లో ఆ టీచర్ బోధించేటటువంటి బోధనా పద్ధతి బోర్డు మీద రాసి చూపిస్తున్నటువంటి బోధనా విధానం మన మైండ్లో కనపడుతూ ఉంటుంది ఒక రీల్ లాగా రన్ అవుతూ ఉంటుంది అది చదువుతున్నప్పుడు ఆ నోట్స్ చదువుతున్నప్పుడు ఆ నోట్స్ చదవడం వల్ల మీకు ఏ విధంగా అయితే ప్రత్యక్షంగా మీ మైండ్లో ఒక టీచింగ్ వింటున్నటువంటి ఒక అనుభూతి కలుగుతుందో ఆ పద్ధతిలో ఈ పుస్తకాన్ని తయారు చేయడం జరిగింది ఎందుకంటే నేను గ్రూప్ టూ క్లాస్ తీసుకున్నప్పుడు డిక్టేట్ చేసిన నోట్స్ ఆధారంగా దానికి అదనపు హంగులు అద్దుతూ ఈ పుస్తకాన్ని తయారు చేయడం జరిగింది కాబట్టి స్టూడెంట్స్ ఈ ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్కి సంబంధించినటువంటి ఈ పుస్తకాన్ని తరువుగా చదవాలి ఎండ్ టు ఎండ్ చదవాలి మొదటి పేజీ నుంచి చివరి పేజీ వరకు చదవాలి ప్రతి పదం చదవాలి ప్రతి పదాన్ని గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలి మీరు ప్రత్యేకంగా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయక్కర్లేదు ఒక్కసారి చదవగానే అందులో ఉన్నటువంటి కలర్ ప్రింట్ కారణంగా ఆ ప్రింట్ మీ మైండ్లో కూడా ప్రింట్ అయిపోతుంది కాబట్టి ఆ ఓరియంటేషన్ని దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా అయితే ఉందో ఈ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ యూపీఎస్సి సివిల్ సర్వీస్ ప్యాటర్ని దృష్టిలో పెట్టుకుని అలాగే ఏపీ తెలంగాణలో వచ్చినటువంటి గ్రూప్ టూ నిర్వహించినటువంటి గ్రూప్ టూ ఎగ్జామ్ పర్స్ పర్స్పెక్టివ్ని దృష్టిలో పెట్టుకుని ఒక జ్యూరోస్పిరిడెన్షియల్ ఓరియంటేషన్లో అంటే న్యాయపరమైన దృక్పథంతో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుల ఆధారంగా ఈ మధ్య కాలంలో ఇచ్చినటువంటి తీర్పుల ఆధారంగా ఈ బుక్ని తయారు చేయడం జరిగింది సో ఈ బుక్ మీరు తీసుకున్న తర్వాత చదివిన తర్వాత మీరు ఎగ్జామ్కి వెళ్ళేటప్పటికి మళ్ళీ కొన్ని పరిస్థితులు మారుతూ ఉంటాయి పాలిటీలో నిరంతరం డైనమిక్గా మారుతూ ఉంటుంటాయి సో కాబట్టి మారుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో మీరు ఎప్పటికప్పుడు ఈ బుక్లో అప్డేట్లు చేసుకోవడం కోసం కూడా నేను రెగ్యులర్గా వీడియోస్ చేస్తూ ఉంటాను మారిన అంశాలని దృష్టిలో పెట్టుకుని ఉదాహరణకి రాజ్యాంగాన్ని మార్చాలి అనేటటువంటి ఒక వాదన వస్తుంది సో ఈ రాజ్యాంగాన్ని మార్చాలనేటటువంటి వాదన నేపథ్యంలో అసలు రాజ్యాంగంలో ఎలాంటి మార్పులు తీసుకురావాలి అనే అంశాన్ని వీడియో రూపంలో మీకు అందజేస్తుంటాను అలాగే కర్ణాటకలో హిజాబ్ వివాదం ఉంది ఆ హిజాబ్ వివాదం నేపథ్యంలో హిజాబ్ ధరించడం రాజ్యాంగపరంగా ఎటువంటి హక్కునిస్తుంది ఎటువంటి బాధ్యతలు ఇస్తుంది అనేటటువంటి కాన్స్టిట్యూషన్ పర్స్పెక్టివ్ని తెలియజేయడానికి ఒక వీడియో రూపంలో మీ ముందుకొస్తారు ఈ విధంగా కొంత ఒక కేంద్ర రాష్ట్ర సంబంధాల్లో ఒక నూతన అధ్యాయం రావాలని చెప్పి అనేక మంది ముఖ్యమంత్రులు అంటూ ఉన్నారు సో ఈ కేంద్ర రాష్ట్ర సంబంధాలను ఎలా మార్చాలి అనే విషయాలను ఎప్పటికప్పుడు బేసిక్గా ఫండమెంటల్గా రాష్ట్ర సంబంధాలు అవే ఉంటాయి రాజ్యాంగంలో చెప్పినటువంటి అంశాలే ఉంటాయి ఆర్టికల్ టూ ఫార్టీ ఫైవ్కి సంబంధించిన అంశాలే ఉంటాయి కానీ ఈ మారుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఆ మార్పులను ఎలా ఈ రాజ్యాంగ నేపథ్యంలో అర్థం చేసుకోవాలి దానికి ఎలా అన్వయించాలి అనే అంశాలను తెలియజేయడానికి మీకు వీడియో రూపంలో ఎప్పటికప్పుడు సపోర్ట్ చేస్తుంటాను సో మీకు ఈ పుస్తకం చదివిన తర్వాత వచ్చేటటువంటి ఎటువంటి డౌట్స్ అయినా సరే క్లారిఫై చేసుకోవడానికి మీరు యూట్యూబ్ ద్వారా కావచ్చు లేకపోతే సోషల్ మీడియా ద్వారా కూడా కావచ్చు మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు ఆర్ ట్వంటీ ఫస్ట్ సెంచరీ ఐఏఎస్ అకాడమీ అశోక్ నగర్లో ఉంది అక్కడికి వస్తే మీకు నేను వ్యక్తిగతంగా కూడా మీకు గైడెన్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాను ఆల్ ద బెస్ట్